मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी जन्मदिन वेडुकलु जिल्लालो घनंगा जरगायि. ब्राडपेटलोने माजेटी कुर्वय्य स्कूल्लो एम्मेल्ये मद्दालगिरि आध्वर्यंलो मेगा ब्लड डोनेशन क्यांप् निर्वहिंचारु. रक्तदानं चेयडं द्वारा आपदलो उन्न ओ प्राणान्नि कापाडे अवकाशं उंटुंदनि जिल्ला वैसीपी अध्यक्षुलु एम्मेल्सी डोक्का मानिकवर प्रसाद अन्नारु. सीएम जगन स्फूर्ति युवतलो बागा उंदन्नारु. वैएस जगनमोहन रेड्डी जन्मदिन वेडुकल सदर्भंगा एम्मेल्ये गिरी आध्वर्यंलो रक्तदान शिबिरं जरिगिंदि. ब्राडपेटलोनी माजेटी गुरुवय्य स्कूल्लो एर्पाटु चेसिन क्यांप्लो डोक्काको पाटु एम्मेल्येलु गिरी मुस्तफा मेयर कावटि डिप्यूटी मेयर डायमंड बाबू कॉर्पोरेटर्लु वैसीपी नेतलु पाल्गोन्नारु. వాడవాడలా సీఎం జగన్ జన్మదిన వేడుకలు చేపట్టడం హర్షణీయమని నేతలు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు సీఎం జగన్ కు భగవంతుడు ఇంకా ఎక్కువ శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. సంక్షేమ రథసారధి దేశంలోనే ఒక అద్భుతమైన పాలన ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి 50వ జన్మదిన సందర్భంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మద్దాల గిరి గారి నాయకత్వంలో मुस्तफा गार नायकत्व में मेयर गार नायकत्व में सुमार 400 पैचिलकु युवकुलु रक्तदान शिबिरंलो पाल्गोंटुन्नारु. ई कार्यक्रमंलो चाला हुषारुगा पाल्गोंटुन्नारु. जगन गारी बर्थडे संदर्भंगा मेमु कूडा याक्टिव्गा पार्टिसिपेट चेयाली. मेमु रक्तदानं चेसि राष्ट्रानिकि प्रजलकु सहायं चेयालनि सेवा दृक्पथंतो अनेक मंदि युवकुलु मुंदुकु वस्ता उन्नारु. अदे विधंगा वन नियोजकवर्गंलो कूडा मुस्तफा गार नायकत्वंलो कूडा మరింత మంది ముందుకు వస్తా ఉన్నారు. మొత్తం ప్రజానికం కూడా మొత్తం యూత్ అంతా కూడా యూత్ ఐకానిక్ గా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని చూసుకొని మేము కూడా సేవ చేయాలి, ప్రజా సేవలో మేము కూడా ఉండాలని రక్తదాన శిబిరంలో యువకులు ముందుకు వస్తా ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇక్కడ చాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల జీవితాల వెలుగు నింపడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో అందరికీ తెలుసు. దానికి తోడుగా ఉందాం మేము. ఆయన పుట్టినరోజు బాగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ మొత్తం ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు కావాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మద్దాలగిరి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో మీరందరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు కావచ్చు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతు కూడా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సరే మేము శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి చాలామంది వస్తూ ఉన్నారు, రక్తదానం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. తిరిగి ఈ రాష్ట్రానికి 2024 జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నద్ధం కావాలని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మాణికసాద్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు ముస్తఫా గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా మా ఎన్నికల పరిశీలకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆసిఫ్ గారు, మేమందరం కూడా కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని యావత్తు అందరం కూడా ఈ కార్యక్రమాలు చాలా బాధ్యతగా మేము చేస్తున్నటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ రాష్ట్రం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే మాట అక్షర సత్యం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు, ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఇవాళ యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన పుట్టినరోజులో భాగస్వాములైన వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల యొక్క సంక్షేమ రథసారథి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలి పేద ప్రజలు అని చెప్పని ఆలోచన చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గ్రామాల్లో మండలాల్లో వాడవాడలా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే పేద ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకొక 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉంటే ఖచ్చితంగా మా యొక్క జీవన స్థితి మెరుగుపడుతున్న ఆలోచనతో వారందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి మద్దాల గిరి గారికి మీ ద్వారాగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలలో అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత విశేషమైన ప్రజల్లో నుండి ఒక మంచి స్పందన. ఈరోజు జనాభాలో 85% మందికి సంక్షేమ ఫలాలు ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తూ అలాగే ప్రజలందరూ కూడా సంక్షేమం కోరుతూ మరి మంచి వ్యవస్థలు ఏర్పాటు చేయడం, సచివాలయాలు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, ఇవాళ ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడం దేశంలో ఎప్పుడూ లేని విధంగా
మరి అలాగే ఈరోజు ప్రజల వద్దకు బాధ చేసి చూపించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు మరి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది।